హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది దాని ప్రిపరేషన్ చూద్దామండి. మనకి ఇప్పుడు టమాటాలు ఎక్కువగా దొరుకుతాయండి. టమాటా సీజన్ కాబట్టి మనం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ కూడా ఇది నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పక్కకు తీసుకొని మనం తాలింపు వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఎండుమిర్చి తాలింపు దినుసులు కొంచెం తలకొట్టేసిన వెల్లుల్లి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని తాలింపు పక్కకు తీసుకున్నటువంటి చట్నీలో ఈ తాలింపును వేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది వేడి అన్నంలో అయినా కానీ, రైస్ ఇడ్లీ ఇలా దేంట్లోనైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ప్రిపరేషన్ చూసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయగలరు. ఎందుకంటే మీకోసం నేను ఇలాంటి రెసిపీస్ మరెన్నో కూడా చేస్తానండి. ఇప్పుడు మనం ఈ టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. టమాటా నిల్వ పచ్చడి కోసం మనం ఇలా తాజాగా ఉన్న, మరీ పండుగ కాకుండా ఇలా దూరగా ఉన్న టమాటాలని తీసుకోవాలండి. ఈ టమాటాలని కడిగి వాటర్ మొత్తం కూడా క్లాత్తో తుడిచేసి తర్వాత ఈ 4 అవర్స్ అట్లా ఇట్లా ఆరబెట్టుకోవాలండి. మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఏం లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. మనం ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ టమాటాస్ తొడమని మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇది పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో మనం ఇవి 4 కేజీస్ టమాటా పీసెస్ అండి. దీంట్లో మనం 1 కేజీ కళ్ళు ఉప్పు యాడ్ చేయాలండి. రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు దీన్ని. దీన్ని ఇందులో మొత్తం పోసేసుకోవాలి. 1 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ ఉప్పు పసుపు ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. 4 కేజీల టమాటాలకి 800 గ్రాముల సాల్ట్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది 1 ఇయర్ నిల్వ ఉండాలంటే సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. ఈ ముక్కలు మొత్తం కూడా మనం జార్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కలిపిన ముక్కల్ని మనం పక్కన పెట్టుకొని 2 రోజుల తర్వాత ఇది చూడాలండి. ఇప్పుడు మనం 2 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ లోపల ఒకసారి కలుపుకోవాలండి. ఈ 2 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ ముక్కలు ఇవన్నీ కూడా పులుసులాగా వస్తాయండి. పులుసు ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ టమాటా పీసెస్ మొత్తాన్ని కూడా మనం వేరే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. పులుసు మొత్తం కూడా దాంట్లోనే ఉంచేసి ఈ పీసెస్ వరకు పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి. 1 కేజీకి 200 గ్రాముల చొప్పున అంటే 4 కేజీలు తీసుకున్నా కాబట్టి టమాటా ఇది 800 గ్రామ్స్ చింతపండు అండి. ఈ చింతపండు తొక్క గింజలు అవి మొత్తం తీసేసిన చింతపండుని ఈ పులుసులో మనం నానబెట్టుకోవాలి. మంచిగా ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ చింతపండు అనేది ఈ విధంగా నాని ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గ్రేవీని పొడిగా ఉన్నటువంటి ఒక బేషన్లో వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ టొమాటో పీసెస్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మనం చక్కగా చాలా మెత్తగా ఈ టొమాటో పీసెస్ని కూడా చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. గ్రైండర్లో రోట్లో కూడా రుబ్బుకున్నా కానీ చాలా బాగుంటుంది చట్నీ. అలా కూడా చేసుకోవచ్చు అవైలబుల్గా ఉన్నవాళ్ళు. ఈ గ్రేవీని కూడా మొత్తం ఇదే బేషన్లో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం కారం తీసుకోవాలి. తక్కువగా ఉండే కారం అయితే ఇది 1 కేజీ తీసుకోవాలండి. కొంచెం ఎక్కువగా ఉండే కారం అయితే కారం 800 గ్రామ్స్ తీసుకోవాలి. కారం యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇది ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయలు 1/2 కేజీ తీసుకొని కారం కొంచెం వేసుకొని మిక్స్ చేసి పట్టుకున్నటువంటి ఇది పేస్ట్. కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఎల్లిపాయలు అనేది. నెక్స్ట్ ఇది మెంతి పౌడర్ అండి. మెంతు లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మెంతి పౌడరు 1 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. మొత్తం కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత జాడీలో అయినా గాజు సీసాలో అయినా పెట్టుకొని మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకొని కావలసినప్పుడల్లా దీన్ని తాలింపు వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.